నమస్కారం. నేను మహాభారతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ మహాభారతం పంచమ వేదముగా పేరు పొందింది. అంటే ఉన్నటువంటి నాలుగు వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వీటితో పాటు ఐదవ వేదంగా ఇది పేరుగాంచిందంటే దీని విలువ ఎంతో అర్థమవుతుంది. ఈ మహాభారతానికి జయ సంహిత అని పేరు కూడా ఉంది. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. జనంలో ఉన్నాడు ఏమంటే, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. అంటే భారతానికి ఎంత విలువ ఉందో ఈ నానుడు కూడా తెలియజేస్తుంది. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అవి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం మరియు స్వర్గారోహణ పర్వం. ఈ 18 పర్వాలలో ఈ భారత కథను చెప్పబడింది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ భారతంలో యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం కూడా 18 రోజులు జరిగింది. కాబట్టి ఈ 18 రోజులకి, ఈ 18 పర్వాలకి ఒక తమాషా సంబంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మహాభారతాన్ని, సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకు అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్య కవికి ఈ పనిని అప్పగించాడు. నన్నయ్య మహాభారతాన్ని మొదలుపెట్టి ఆది పర్వం, సభాపర్వం పూర్తిగా తినిగించి అరణ్య పర్వంలో మాత్రం సగం మాత్రమే పూర్తి చేయగలిగాడు. అంటే 142వ పద్యం వరకు నన్నయ్య పూర్తి చేయగలిగాడు. తర్వాత అతను మరణించాడు. ఆ మరణించిన తర్వాత, అంటే ఇతను 11వ శతాబ్ది చెందినవాడు నన్నయ్య, ఆ తర్వాత ఎవరూ ఆ భారతాన్ని పూరించడానికి ప్రయత్నించలేదు. 13వ శతాబ్దంలో నెల్లూరు సీమను పరిపాలిస్తున్నటువంటి మనుమసిద్ధి ఆస్థానానికి చెందిన తిక్కన సోమయాజీ ప్రయత్నం చేశాడు. ఆయన మిగిలిన 15 పర్వాలను పూర్తిగా తెలుగులోకి రాశాడు. అంటే విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను ఏకదాటిగా తెలుగు చేశాడు. తరువాత 14వ శతాబ్దంలో ఎర్రన నన్నయ్య రాయిగా మిగిలినటువంటి అరణ్య పర్వ శేషాన్ని ఆయన పూర్తి చేశాడు. వీళ్ళను కవిత్రయం కూడా అంటారు. వీళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. మనకు పంచమ వేదం లాంటి ఒక మహాగ్రంథాన్ని, మనకు పారాయణ గ్రంథాన్ని అందించినటువంటి వీళ్లకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాము.